त्रिपुरांतकी महाचंडी प्रचंडी हुंकरिणी त्रिपुरांतकी महंकाली रुद्राणी रुद्ररूपिणी मीरालम मंडी पाततरों हैदराबादीलकु बागा परिचय उन्न पेरु मंडी अंटे कूरगायल बजारु अनि अर्थम भाग्यनगरं चुट्टुपक्कलुन्न रैतुलु तामु पंडिंचिन कूरगायलनु एड्ल बंडल मीद इक्कडिकि तरलिंचि अम्मेवारु ఈ మండి ఆవరణలో అమ్మవారు వెలిసిందని పూర్వీకులు చెబుతుంటారు. అప్పటి మండికి ఇప్పుడున్న ఈ ఆలయానికి సంబంధం ఏమిటి తెలియాలి అంటే 200 ఏళ్ళు వెనక్కిళ్ళాల్సిందే. నైజాంగ్ కాలంలో మీరాలం మండి బాగా పేరు పొందిన కూరగాయల బజారు. చుట్టుపక్కల ఉన్న రైతులు తాము పండించిన కూరగాయలు ఇక్కడకు తెచ్చి అమ్మేవారు. పక్కనే ఉన్న బండిఖానాలో విశ్రాంతి తీసుకునేవారు. 1805వ సంవత్సరంలో కూరగాయల బజారు ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో అకాల వర్షాలతో పంటలు పండక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా పశువులకు అంతుచిక్కని వ్యాధులు సోకి మృత్యువాత పడేవి. స్థల పురాణం ప్రకారం 1809వ సంవత్సరంలో రైతులు మరియు వ్యాపారులు బండిఖానా వద్ద ఓ రావి మొక్కను నాటి దాని ఎదుట ఉన్న స్తంభం గూటిలో దీపం పెట్టి అమ్మవారికి పూజలు చేయడం మొదలుపెట్టారు. తనను నమ్మిన భక్తులను ఆపద నుంచి బయటపడేసే ఆ ముగురమ్మల మూలపుటమ్మ వారిని కరుణించింది. దీంతో అమ్మవారి ఎదుట తమ కష్టాలను చెప్పుకుంటే అవి తీరిపోతాయని రైతులు వ్యాపారులు బలంగా విశ్వసించారు. అంతేకాకుండా అనతి కాలంలోనే పంటలు బాగా పండి రైతులు భోగభాగ్యాలతో తులతూగారు. కొంతకాలానికి మహంకాళి అమ్మవారికి ఆలయం నిర్మించాలని వ్యాపారులు నిర్ణయించుకున్నారు. అందరూ సమిష్టిగా ఆలయాన్ని నిర్మించుకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అమ్మవారికి అన్ని హంగులు సమకూర్చారు. ఇది గత చరిత్ర. 1986లో గాజుల అంజయ్య గారికి ఆలయ నిర్వహణ బాధ్యతలు పెద్దలు అప్పగించారు. అప్పటి నుంచి అంజయ్య గారు ఎన్నో కష్టనష్టాలు తోర్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. మొదట చుట్టుపక్కల వారికే తెలిసిన అమ్మవారి మహత్యం అనతి కాలంలోనే దూర ప్రాంతాలకు వ్యాపించడంతో ఆలయానికొచ్చే భక్తుల తాకిడి పెరిగింది. భాగ్యనగరం అంటే ముఖ్యంగా మనకు గుర్తుకొచ్చేది బోనాల పండగ. తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపమైన బోనాల వేడుక వస్తే చాలు, హైదరాబాద్ నగర వీధులన్నీ సంబురాలతో కళకళలాడుతాయి. నగరంలో దాదాపు 2000కు పైగా ఆలయాల్లో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ బోనాల ఉత్సవాలలో భాగ్యనగరంలో మీరాలం మండి మహంకాళి ఉత్సవాలు ప్రత్యేక ఘనతను సంతరించుకున్నాయి. మీరాలం మండి బోనాల జాతరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు వచ్చి తమ నైపుణ్యాన్ని అమ్మవారి ఎదుట ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. విశేషంగా కేరళ నుంచి సింగారి మేళం, పంచవాయిద్యం, పులి ఆటలు, కావడి, తయ్యం బృందాలను భాగ్యనగరానికి రప్పించి మొట్టమొదటిసారి బోనాల జాతరలో ప్రదర్శనకు అవకాశం కల్పించారు. కేరళ నుంచే కాకుండా విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కళాకారులు ఈ బోనాల జాతరలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. మాట మాట మట మట మటప్పుల తరువుల్లతోని బోనాల పండగ, గలా గలా గల 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 గజ్జల సప్పుల్లతోని సంబరాలు సాగరా. మాట మాట మట మట మటప్పుల తరువుల్లతోని బోనాల పండగ, గలా గలా గల 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 గజ్జల సప్పుల్లతోని సంబరాలు సాగరా. మీరాల మండిలో తల్లి మంకాలమ్మ, బండి కానలో వెలసిన మంకాలమ్మ, మీరాల మండిలో తల్లి మంకాలమ్మ, బండి వెలసిన మంకాలమ్మ. డమాడమా అరెరర డమాడమా అమ్మ, డమాడమా డమడమడమ డప్పుల దరుగుళ్ళతోని బోనాల పండగ. మీరాలమ్మండి మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో
పోతురాజుల వీరంగానికి ప్రత్యేక స్థానము. వంశపారంపర్యంగా పోతురాజులు అమ్మవారి సేవలో తరిస్తున్నారు. ఇక బోనాల జాతర సమయంలో జరిగే ఊరేగింపులో ప్రతి ఏటా ఓ అద్భుతం జరుగుతుంది. ఆ దేవదేవి తనను నమ్మి పూజలు చేస్తున్న భక్తులపై చిరు చినుకులు కురిపిస్తూ ఆశీర్వదిస్తుంది. మహంకాళి అమ్మవారి మరో ప్రత్యేకత ఏటా బోనాలకు చేసే శాకాంబరి అలంకరణ. చుట్టుపక్కల రైతులు, వ్యాపారులు ఈ వేడుకలో అత్యుత్సాహంతో పాల్గొంటారు. ఏటా జరిగే ఈ అలంకరణను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. దీనితో పాటు లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన, లక్ష పుష్పార్చన కూడా జరుగుతాయి. ప్రతి ఏటా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మరియు హైదరాబాద్ మీరాలమ్మండి మహంకాళి అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణలత గారిచే రంగం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇక హంపి పీఠాధిపతి శ్రీ 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 విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామివారి దివ్యాశీస్సులు సలహా మేరకు ఆలయం అభివృద్ధికి పునర్నిర్మాణానికి పూనుకున్నారు. నవంబర్ 13, 2015 సంవత్సరంలో మీరాలమ్మండి మహంకాళేశ్వర ఆలయంలో శివ పంచాయతన, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాలు కొలువు తీరాయి. మీరాలమ్మండి మహంకాళేశ్వర దేవాలయంలో ఆషాఢమాసం బోనాల పండగే కాకుండా వినాయక చవితి, దసరా నవరాత్రులు, శివరాత్రి మరియు కార్తీక దీపోత్సవం ఉత్సవాలు మంగళధ్వనులతో వేదమంత్రాల నడుమ అతి వైభవంగా కన్నుల పండుగగా జరుగుతాయి. ప్రతి మాసం అమావాస్య పౌర్ణమి నాడు ఆలయంలో అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఇక 60 అడుగుల ఎత్తుతో రాజగోపురాన్ని కూడా నిర్మించారు. ఇంతటి ఘన చరిత్ర గల మీరాలమ్మండి మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతోన్న మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటే జన్మ చరితార్థమవుతుంది. సర్వే జన సుఖినో భవంతు.